ఏపీ తెలంగాణలో 3 రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లాయి. కొన్ని చోట్ల జాతీయ రహదారిపై వరద కారణంగా రాకపోకలు నిలిచిపోశారు. భారీ వర్షాల కారణంగా ముండేరు బుట్టమేరు కట్టలు గండిపడి ఉధృతంగా ప్రవహించాయి. దీంతో విజయవాడ నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం అన్ని విధాల సహాయక చర్యలు చేపట్టి వారికి ఆహారం తాగునీటి వంటివి అందించింది. మరి ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుటేటర్ వాసు అందిస్తారు. వాసు, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. రేపటిలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఈ అల్పపీడనం తీవ్ర అల్పపీడనం వాయుగుండం తీవ్ర వాయుగుండం తుఫాన్గా కూడా ఏర్పడే అవకాశం ఉందని కూడా వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే గత 3 రోజులుగా పడుతున్నటువంటి వర్షాలతో విజయవాడ అత్రాసత్రం అయిపోయింది. గోదావరి జిల్లాలో అయితేనే మనం చూడవచ్చు, విశాఖ ఉత్తరాంధ్రాలు కూడా జలాశయాలు కూడా పూర్తిగా నిండిపోయింది. ఇప్పుడు కోస్తాంధ్ర మీద ఈ కొత్త అల్పపీడనం కోస్తాంధ్ర మీద చూపించే అవకాశం ఉంది. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడే ఈ అల్పపీడనం రేపటిలో ఏర్పడే అల్పపీడనం మరింత కూడా బలపడే అవకాశం ఉందని చెప్పడంతో అధికారులు అయితేనే ప్రభుత్వం యంత్రాంగం అయితేనే అప్రమత్తం అవుతుంది. చూస్తాం మనం గత 3 రోజులకు కూడా ప్రభుత్వం విజయవాడలో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటుందో, చాలా వరకు కూడా తింటానికి తిండి లేక, తాగడానికి నీళ్ళు లేక, పాలు లేక, పిల్లలు తద్దులు వృద్ధులు అందరూ ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. ఈ దీని నుంచి పేరుకోకముందే మరో అల్పపీడనం ఏర్పడబోతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మరో పిడుగులు నేనేస్తుందని చెప్పొచ్చు. రేపటిలో ఈ అల్పపీడనం ఏర్పడితే కనుక, మరింత బలపడితే కనుక, మరి 4-5 రోజులు వర్షాలు ఉండే అవకాశం ఉంది. కోస్తాంధ్ర అంతా ఏర్పడిందంటే ఉత్తరాంధ్ర అవ్వచ్చు, గోదావరి జిల్లా రావచ్చు, కృష్ణా ప్రకాశం నెల్లూరు తదితర ప్రాంతాల్లో ఒక మాదిరి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అల్పపీడనంతో ఉంటే పర్వాలేదు, అల్పపీడనం బలపడి వాయుగుండం తీవ్ర వాయుగుండం తుఫాన్గా దానికి ఏర్పడితే మరిన్ని ఇబ్బందులు ప్రభుత్వం ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇప్పటికే విజయవాడలో చాలా గద్ద ఇబ్బంది అయిపోయింది. ఇప్పటికి చాలా చోట్ల కూడా ఆ నీళ్లు ఇంకా వెళ్ళక ఇబ్బందులు పడుతున్నారు. పర్వతంలో ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితిలో రేపటిలో కూడా మళ్ళీ వర్షాలు కనుక ఏర్పడితే, వర్షాలు కనుక వస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. చాలా వరకు కూడా విజయవాడ సగం ఖాళీ అయిపోయినప్పుడు కూడా మళ్ళీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఏజెన్సీ ప్రాంతం అయితేనే, లేదా విశాఖ పాడేరు తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి జలాశయాలు పూర్తి స్థాయిలో నిండిపోయాయి. మరింత వరకు గనక చేరుకుంటే మాత్రం ఈ జలాశయాలు కూడా నిండిపోయి ఇక్కడ ఉత్తరాంధ్రలో లోతట్టు ప్రాంతాలు కూడా జలమై విజయవాడ ఏ పరిస్థితి ఉందో వైజాగ్ ఉత్తరాంధ్రలో కూడా అదే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే జలాశయాలు గత 3 రోజుల నుంచి కురిసిన వర్షాలకి మొత్తం నిండిపోయాయి. రేపటిలో కూడా ఏర్పడే వర్షాలతో నిండిపోతే మరింత ఇబ్బంది పడే అవకాశం ఉంది. దీంతో వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేస్తుంది. మత్స్యకారులకైతేనే ప్రజలకైతేనే మొత్తం అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వాసు.